हेलो फ्रेंड्स वेलकम टू इल्लू वाकली वंटा विनोदम यूट्यूब चैनल सो ई रोजु मीरंदरू एप्पटिनुंचो चाला चाला डाउट्स अडुगुतुन्न ओक टापिक मीकु शेर चेद्दामनी रेडी अयिपोयानु अदेंटंटे विपिंग क्रीम कोसम चाला मंदी अडुगुतुन्नारु इदि वरकु कूडा नेनु ऑलरेडी वीडियो शेर चेसानु काकपोते केक्स चेस्तुन्नप्पुडु मध्यलो कलिपेसि शेर चेसा अन्नमाट విడిగైతే ఏ రోజు షేర్ చేయలేదు అందుకనే మీరు అడుగుతున్న డౌట్స్ అన్ని కూడా మొత్తం క్లియర్ అయిపోయేలాగా విపింగ్ క్రీమ్ కోసం ఒక మంచి వీడియో తయారు చేశానండి ఇది మనకి విపింగ్ క్రీమ్ అన్నమాట విపింగ్ క్రీమ్ మీ అందరికీ తెలుసు కదా కేక్స్ మీద మనం డెకరేట్ చేయడానికి యూజువల్గా బేకరీస్లో కానివ్వండి లేదంటే ఎక్కడన్నా హోమ్ పర్పస్కి కానీ విపింగ్ క్రీమ్ యూజ్ చేస్తారు అంటే బ్యూటిఫుల్గా రావాలంటే హోమ్ పర్పస్కి కూడా ఇదే యూజ్ చేయాలి అలాంటి విపింగ్ క్రీమ్ ఎలా బీట్ చేయాలి అండ్ ఎందుకు అది క్రీమ్ మనం ఐసింగ్ చేస్తున్నప్పుడు ఫ్రాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు మెల్ట్ అయిపోతుంది అలాగే దాన్ని ఎలా ఏ కన్సిస్టెన్సీ వరకు బీట్ చేయాలి ఎంతసేపు బీట్ చేయాలి మాన్యువల్గా బీట్ చేస్తే మనం విపింగ్ క్రీమ్ తయారు చేసుకోవచ్చా అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట నాకు సో ఆ కామెంట్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్స్ నేను ఇవ్వబోతున్నాను ఫస్ట్ విపింగ్ క్రీమ్ ఆల్రెడీ మీకు చాలా బ్రాండ్స్ నేను షేర్ చేశాను కదా ఒకటి వచ్చేసి టాప్ బ్రాండ్స్ అయితే రిచ్ ట్రోపోలైట్ అని ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు బేకరీస్లో అవనివ్వండి హోమ్ బేకర్స్ అవనివ్వండి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు సో ఈ టాపిక్స్ అన్నీ మనం వివరంగా మాట్లాడే ముందు ఒక చిన్నది ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా అందుకనే చూస్తున్నారు కదా లైక్ మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాయి మీకు అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకున్నారంటే మీకు నేను రిలీజ్ చేసిన ప్రతి వీడియో వెంటనే చూసేయచ్చు ఓకేనా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ విపింగ్ క్రీమ్ ని ఎలా బీట్ చేయాలి అండ్ ఆ టాపిక్స్ అన్ని కూడా ఆల్రెడీ చెప్పాను కదా అన్ని ఈ వీడియోలో నేను కవర్ చేసేయబోతున్నాను బెస్ట్ బ్రాండ్స్ కోసం మాట్లాడుతున్నాను కదా ఇప్పుడైతే రిచ్ ట్రోపోలైట్ బెస్ట్ బ్రాండ్స్ అన్నమాట ఎక్కువగా ఇది యూజ్ చేస్తారు అండ్ ఇది కాకుండా మనకి చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మార్కెట్లోని అండ్ ఈ విపింగ్ క్రీమ్ ని ఎలా తయారు చేస్తారు ఇందులో కాంపోనెంట్స్ ఏంటి ఏంటేంటి యూజ్ చేస్తారు అంటే మాత్రం ఇదైతే ప్యూర్లీ కెమికల్ బేస్డ్ అనండి ఇందులో మనకి న్యాచురల్గా మిల్క్ సాలిడ్స్ అనేవి కొంచెం తక్కువే ఉంటాయని చెప్పుకోవచ్చు విప్డ్ క్రీమ్లో మనకి యూజువల్గా అయితే టూ టైప్స్ ఉంటాయి ఒకటి హెవీ విప్డ్ క్రీమ్ ఇంకొకటేమో నార్మల్ విప్డ్ క్రీమ్ అన్నమాట హెవీ విప్డ్ క్రీమ్లో మనకి మిల్క్ కంటెంట్ మిల్క్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అంటే కొంచెం మనకి అది 36% మిల్క్ ఫ్యాట్స్ ఉండటం వల్ల మనం బీట్ చేసినప్పుడు మనకి అది కొంచెం డిఫరెంట్ టెక్స్చర్లో వస్తుంది నార్మల్ విప్డ్ క్రీమ్ మనకి 30% మిల్క్ ఫ్యాట్ ఉంటుందన్నమాట మనకి యూజువల్గా మనం ఇండియాలో మనం యూజ్ చేసేవన్నీ నార్మల్ విప్డ్ క్రీమ్సే యూజ్ చేస్తారు బేకరీస్లో వాటిలోని సో ఈ విప్డ్ క్రీమ్లోని మీరు చాలామంది అడుగుతున్నారు వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలా లేకపోతే పౌడర్ షుగర్ యాడ్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు యూజువల్గా అయితే మనకి విప్డ్ క్రీమ్లోని షుగర్ ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేసే ఇస్తారు కాబట్టి మనం షుగర్ అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే పౌడర్ షుగర్ కానీ లేదంటే మనకి ఐసింగ్ షుగర్ కూడా నేను ఎలా చేయాలో ప్రీవియస్గా షేర్ చేశాను కదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో అలాంటి ఐసింగ్ షుగర్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు విప్డ్ క్రీమ్ అంటే కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు లేదంటే ఇందులో ఎలాంటి ఎసెన్స్ కానీ షుగర్ కానీ యాడ్ చేయవలసిన అవసరమే లేదు చాలామంది వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తారు కొంచెం ఓకే దానివల్ల మనకి ఎక్స్ట్రాగా ఏమీ టేస్ట్ పాడేది ఏమీ లేదు అలాగే ఎక్స్ట్రాగా మనకి ఏదో టేస్ట్ కలిసి వచ్చేది కూడా ఏమి ఉండదు వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల జస్ట్ చిన్న ఫ్లేవర్ వస్తుంది తప్ప మనకి నార్మల్గానే అనిపిస్తుంది యూజువల్గా విప్డ్ క్రీమ్స్లోని ఎప్పుడు ఎసెన్స్ యాడ్ చేస్తారంటే మనం ఏదైనా ఫ్లేవర్డ్ కేక్స్ చేస్తాం కదా బటర్ స్కాచ్ కానీ పైనాపిల్ కానీ స్ట్రాబెర్రీ కానీ అలా ఆరెంజ్ కేక్స్ కూడా చేస్తాం కదా అలా ఫ్లేవర్డ్ కేక్స్ చేసినప్పుడు మనం వాటి తాలూకా ఎసెన్స్ యాడ్ చేస్తాం అన్నమాట విప్పింగ్ క్రీమ్లో అదర్వైజ్ మనకి ఎసెన్స్ కూడా యాడ్ చేయవలసిన అవసరం ఉండదు సో మీకు కొన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని ఐసింగ్ షుగర్ ఎలా తయారు చేసుకోవాలి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ మనం ఇంట్లో ఏంటి తయారు చేసుకోవచ్చు సో ఇంకా నా బేకింగ్ వీడియోస్ ఇంకా ఏమన్నా మీరు మిస్ అయితే కనుక కింద నా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు చూసేయండి అండ్ పార్ట్ 1 నుంచి 20 వరకు చాలా వీడియోస్ చేశాను బేకింగ్ మీద మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసేసేయండి సో ఈ క్రీమ్ని మనం ఎలా బీట్ చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనం ఏ బౌల్ అయితే తీసుకుంటామో బీట్ చేయడానికి క్రీమ్ బీట్ చేయడానికి ఆ బౌల్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి అలాగే బ్లేడ్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ బీటర్ బ్లేడ్స్ ఆ బ్లేడ్స్ని కూడా మనం ఫ్రీజర్లో 30 మినిట్స్ పాటు పెట్టుకోవాలి అంటే మనం క్రీమ్ తయారు చేస్తే 30 మినిట్స్ బిఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విప్డ్ క్రీమ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఈ ప్యాకెట్స్ నేను ఫ్రీజర్లో తీసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లోని ఒక హోల్ నైట్ అంతా పెడుతున్నాను మార్నింగ్ నేను బీట్ చేద్దాం అనుకుంటే నైట్ అంతా కూడా నేను వాటిని నార్మల్ ఫ్రిడ్జ్లో షిఫ్ట్ చేస్తాను
ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నా దగ్గర ఎక్సెస్ గా ఉండిపోయిన క్రీమ్ నేను బాటిల్ లో వేసుకున్నాను, అది చూపిస్తున్నాను. నేను యూస్ చేసే బ్రాండ్ వచ్చేసి బ్రిమా విప్ అని యూస్ చేస్తాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ట్రోపోలైట్ కానీ రిచ్ కానీ ఏదైనా యూస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఐస్ బాత్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకుని దాని మీద మనం బీట్ చేసుకోవాల్సిన క్రీమ్ బీట్ చేసుకుండే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని పెట్టుకోవాలి. ఇదేంటంటే కోల్డ్ టెంపరేచర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్డ్ ప్లేస్లో ఉంటాను కాబట్టి నాకు అవసరం లేదు. బట్ ఎవరి దగ్గర అయితే హీట్ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్స్ హైగా ఉంటాయి, అలాగే సమ్మర్ టైంలో విప్డ్ క్రీమ్ చేసే వాళ్ళకి ఇలా ఐస్ బాత్ పెట్టుకుని చేస్తే మీకు మెల్ట్ అయిపోకుండా ఉంటుంది ఈజీగా. ఇక్కడ నేను జస్ట్ ఒక 1 కప్ క్వాంటిటీ తీసుకుంటున్నాను విప్డ్ క్రీమ్. సో 1 కప్ క్వాంటిటీకి ఎంత టైం బీట్ చేయాలి, ఎలా బీట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బీటర్ని మనం ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేస్తాం కదా ఇది బీట్ చేయడానికి. నార్మల్ హ్యాండ్ బ్లెండర్తో కానీ హ్యాండ్ బీటర్తో కానీ మాన్యువల్గా అయితే ఇది మనం బీట్ చేయడం అవ్వదు అన్నమాట. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బీటర్లో స్పీడ్ 1 పెట్టి బీట్ చేస్తున్నాను. ఇలా స్పీడ్ 1లో పెట్టి బీట్ చేయటం వల్ల ఐస్ క్రిస్టల్స్ ఏమన్నా ఉంటే అవి బ్రేక్ అయిపోతాయి. అంటే ఇది ఫ్రీజర్లో పెడతాం కాబట్టి కొంచెం ఐస్ ఫామ్ అవుతుంది కదా క్రిస్టల్స్, అవి బ్రేక్ అవ్వడానికి 1లో పెడతాము. 1 మినిట్ అలా బీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 3లో పెట్టుకోవాలి స్పీడ్. స్పీడ్ 3లో పెట్టుకుని మనం 3 అంటే మ్యాక్సిమం హై స్పీడ్లో పెట్టుకుని మనకి కన్సిస్టెన్సీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ఎలా లిక్విడ్లా ఉంది, గ్రాడ్యువల్గా మనం బీట్ చేస్తున్నప్పుడు అది ఎంత థిక్ అవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందుకనే నేను స్లోగా ఈ వీడియో అంతా కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ 1 మినిట్ 1 స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 to 6 మినిట్స్ మీరు 3 స్పీడ్లో పెట్టుకుని బీట్ చేయాలి. ఒకసారి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మీరు మధ్యలో కొంచెం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మీకు అది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోటలకి అంటే కొన్ని ప్లేసెస్లోకి బ్లేడ్ వెళ్ళకపోవడం వల్ల మనకి లిక్విడ్లా ఉండిపోతుంది. ఎక్కడైతే బ్లేడ్ రీచ్ అవుతుందో అక్కడ మనకి గట్టిగా అవుతుంది. సో అందుకే మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా ఒక ఐడియా వస్తుంది. సో నాకెందుకో పలుచగా అనిపించింది, అందుకనే నేను మళ్ళీ బీట్ చేస్తున్నాను. ఓవరాల్గా బీటింగ్ టైం వచ్చేసి మనకి 6 మినిట్సే ఉండాలి, ఎక్కువ బీట్ చేయకూడదు. అండ్ ఇది నేను 1 కప్ క్వాంటిటీకి చెప్తున్నాను. ఎక్కువ బీట్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలా బీట్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ప్యాటర్న్స్లో వస్తున్నాయి కదా క్రీమ్లోని. సో ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా బీటింగ్ స్టాప్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా ఐడియా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి దాన్ని లిఫ్ట్ చేశారనుకోండి, క్రీమ్ని లిఫ్ట్ చేసినప్పుడు అది మీకు పీక్స్ లాగా నించోవాలన్నమాట. అంటే అది ఒక పాయింటెడ్గా మీకు కనిపిస్తుంది కదా, ఆ పాయింట్స్ ఏవి కూడా డ్రాప్ అయిపోకూడదు, అలా స్టిఫ్గా నించుని ఉండాలి. సో అలా స్టిఫ్గా నించుని ఉంటే మీకు అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అవి జారిపోతున్నాయి, ఐ మీన్ కిందకు పడిపోతున్నాయి అంటే మీకు ఇంకా బీట్ చేసుకోవాలని ఐడియా వస్తుంది. సో ఇలా బీట్ చేసుకున్నాం కదా, నేను ఐస్ బాత్ని మాత్రం రిమూవ్ చేయలేదు. అఫ్కోర్స్ నాకు అక్కడ నాకు ఇక్కడ టెంపరేచర్ 5 డిగ్రీస్ ఉన్నా సరే నేను మీకు చూపించడం కోసం ఐస్ బాత్లో పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నాజిల్, హోమ్ మేడ్ నాజిల్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను, మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. ఈ నాజిల్ సెట్ నా దగ్గర ఉంది, దాన్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకుని మనం క్రీమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో మీకు ఒక కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది పర్ఫెక్ట్గా బీట్ చేస్తే అని చూపించడం కోసం నేను పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్ వేసుకుని మీకు ఒక సింపుల్ డిజైన్ వేసి చూపిస్తున్నాను. అండ్ ఈ నాజిల్స్ తాలూకా లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు హోమ్ మేడ్ నాజిల్స్ కావాలంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను దీన్ని గ్లాస్ మీద పైపింగ్ బ్యాగ్ ఫిట్ చేసి దాని మీద నేను క్రీమ్ వేస్తున్నాను. మనకి క్రీమ్ వేసుకోవడానికి పట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు ఎలాగ గ్లాస్ మీద పెట్టుకుని ఫిల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చిన్న బ్యాగ్స్ యూస్ చేస్తారు కదా పైపింగ్ బ్యాగ్స్, సో వాళ్ళకైతే బెస్ట్. బట్ పెద్ద బ్యాగ్స్ యూస్ చేసే వాళ్ళకైతే మనకి అసలు గ్లాస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం క్రీమ్ నింపేసుకోవచ్చు మన పైపింగ్ బ్యాగ్లోనే. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నాను, డైరెక్ట్ ఇది నేను యూస్ చేసింది పెద్ద బ్యాగ్ కాబట్టి డైరెక్ట్గా ఇలాగ మనం ఫిల్ చేసేసుకోవచ్చు. బట్ చిన్న బ్యాగ్స్ యూస్ చేసేవాళ్ళు లేదంటే హోమ్ మేడ్ పైపింగ్ బ్యాగ్స్ యూస్ చేస్తారు చాలామంది, అలాంటి అప్పుడు మీరు గ్లాస్ మీద పెట్టుకుని ఫిల్ చేసుకుంటే మీకు ప్యాకెట్ అంతా కూడా ఐ మీన్ పైపింగ్ బ్యాగ్ అంతా కూడా అయిపోకుండా ఉంటుందన్నమాట క్రీమ్.
సో ఇలా మనం జస్ట్ దగ్గరికి ప్రెస్ చేసి క్రీమ్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి టిప్ దగ్గరికి మనం ప్రెస్ చేస్తూ డిజైన్ వేసుకోవడమే. ఇది నేను ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం క్రీమ్ పర్ఫెక్ట్గా బీట్ చేస్తే మనం ఎలాంటి నాజిల్ తీసుకున్నా ఎలాంటి డిజైన్ వేసినా కూడా అది పర్ఫెక్ట్గా ఆ షేప్లో వస్తుందని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. సో నా నేను బీట్ చేసిన క్రీమ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం వేసిన డిజైన్ కూడా మనకి పడిపోకుండా నించు. అలాగే విప్పింగ్ క్రీమ్ చాలామంది ఫ్రోస్టింగ్ చేస్తున్నప్పుడు అది మెల్ట్ అయిపోతుంది అంటున్నారు కదా, సో అలా మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఐస్ బాత్ యూస్ చేయండి. మనకి విప్పింగ్ క్రీమ్ అనేది క్లైమేట్ టు క్లైమేట్ మనం దాన్ని హ్యాండిల్ చేసే విధానం మారిపోతుంటుంది. సమ్మర్స్లో ఒకలా హ్యాండిల్ చేయాలి, వింటర్స్లో ఒకలా హ్యాండిల్ చేయాలి. అండ్ సమ్మర్స్లో అయితే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. దానికి ఒక సర్టెన్ టెంపరేచర్ ఉండాలన్నమాట, ఆ కోల్డ్ టెంపరేచర్లోనే అది ఆ స్టిఫ్ పీక్స్ని హోల్డ్ చేయగలుగుతుంది, లేదంటే అది మెల్ట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు సమ్మర్స్లో అయితే ఐస్ బాత్ వేసుకోవాలి. ఒక బౌల్లోని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని దాని మీద కనుక మనం టిన్ పెట్టుకుని బీట్ చేసుకున్నట్లయితే విప్పింగ్ క్రీమ్ని ఫాస్ట్గా అది మెల్ట్ అయిపోకుండా ఉంటుంది. అండ్ ఆ ఐస్ బాత్ మనం ఐసింగ్ చేస్తున్నప్పుడు త్రూ అవుట్ కేక్ ఫ్రాస్టింగ్ చేస్తాం కదా, ఆ ఫ్రాస్టింగ్ చేస్తున్నంతసేపు కూడా మనకి విప్పింగ్ క్రీమ్ ఐస్ బాత్లో ఉన్నట్లయితే అది ఫాస్ట్గా మెల్ట్ అయిపోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఐసింగ్ కూడా ఫాస్ట్గా చేయాలి, కేక్కి విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తాం కదా, సో ఆ ఫ్రాస్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. స్లోగా చేసామనుకోండి ఈలోగా అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అండ్ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే విప్పింగ్ క్రీమ్ ఒకవేళ మెల్ట్ అయిపోయినా సరే మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి, అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న బీట్ చేయని క్రీమ్ ఉంటుంది కదా విప్పింగ్ క్రీమ్, అది మెల్ట్ అయిపోయిన దాంట్లో యాడ్ చేసి మనం బీట్ చేసుకున్నామంటే మళ్ళీ తిరిగి కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది క్రీమ్కి. విప్పింగ్ క్రీమ్ ఎలా స్టోర్ చేయాలని అడుగుతున్నారు. మనం ఇలాంటి ప్యాకెట్ తీసుకుంటామన్నమాట, విప్పింగ్ క్రీమ్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఇలాంటి ప్యాకింగ్లో వస్తుంది కదా. ఒకవేళ పూర్తిగా యూజ్ చేసేస్తే మనకి పర్వాలేదు, బట్ హాఫ్ లేదంటే కొంచెం క్వార్టర్ పోర్షన్ ఉండిపోయింది అనుకోండి, మనం దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి యూజ్ చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ యూసేజ్ వరకు రావాలంటే దాని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయాలి. నేనైతే యూజువల్గా ఇలాంటి బాటిల్స్లో పెట్టుకుంటాను మిగిలిపోయిన క్రీమ్, బట్ ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదన్నా మీరు పెట్టుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే మీకు అది నెక్స్ట్ యూసేజ్ కూడా బాగుంటుంది. యూజువల్గా ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ని మనం ఫ్రీజర్లోనే స్టోర్ చేయాలి, నార్మల్ బాటమ్ పోర్షన్లో అయితే మనం స్టోర్ చేయం, ఫ్రీజర్లోనే స్టోర్ చేయాలన్నమాట. దీన్ని పర్చేజ్ మనకి ఇవి ఆన్లైన్లో ఎందుకు దొరకదు అంటే ఇది ఫ్రీజ్డ్ కదా, ఫ్రీజ్డ్ స్టేట్లోనే మనం దీన్ని స్టోర్ చేస్తాం కాబట్టి అందుకని మనకు ఆన్లైన్లో పర్చేస్ చేసే అవకాశం ఉండదు. సో చాలామంది విప్పింగ్ క్రీమ్ పర్చేస్ చేయలేము ఇలాంటి ప్యాక్, సో వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా అని అడిగారు. నేను పౌడర్ విప్పింగ్ క్రీమ్ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఎలా బీట్ చేయాలి ఏంటి మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా చూపించాను. అలాగే ఆ వీడియోస్ తాలూకా లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు చూసేయండి. హోప్ మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను అనుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ మీద మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మళ్ళీ కామెంట్స్లో మెన్షన్ చేసినట్లయితే నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.